Hi friends, welcome to Yadbhushan Academy and welcome to 100 Days Guidance Program. Today is 44th day and our target is 5000 selections from the upcoming notification. Today's discussion point is what is the right approach for preparation? అంటే మనం ఇప్పుడు పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ అవుతున్నాము. వీటి కోసం సరైనటువంటి పద్ధతి విధానం ఏంటిది ఈ క్లాస్లో మనము తెలుసుకుందాము. వెరీ బ్రీఫ్గా మీకు చెప్తాను చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు తెలియకుండా విద్యార్థులు మీ యొక్క జీవితాలనే కోల్పోతున్నారు ఒకటి లేదా రెండు మార్కులతో. ఓకేనా? రైట్. మన ఈ గైడెన్స్ క్లాస్లో భాగంగా మనము ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఒక క్లాస్లో రెఫరెన్స్ సోర్సెస్ చెప్తున్నాను, రెండో క్లాస్లో మీకు సిలబస్ అండ్ కంటెంట్ చెప్తున్నాను, మూడో క్లాస్లో దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా డీల్ చేయాలో చెప్తున్నాను. అట్లా చాలా సబ్జెక్ట్స్ చెప్పుకుంటూ వస్తున్నాము. తర్వాత నెక్స్ట్ టూ క్లాసెస్లో ఎగ్జామినేషన్ టెక్నిక్స్, స్టడీ టెక్నిక్స్, టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్, ఎగ్జామినేషన్ హాల్ టెక్నిక్స్ ఇట్లాంటి చాలా టెక్నిక్స్ మీకు చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. దానిలో ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటివి మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కషన్ పాయింట్ ఇది. వాట్ ఆర్ ద రైట్ అప్రోచెస్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్? పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ అవ్వడానికి రైట్ అప్రోచెస్ ఏంటివి, మెథడ్స్ ఏంటివి, పద్ధతులు ఏంటివి, విధానాలు ఏంటివి? ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఐదు పాయింట్ మనము డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఏంటంటే ఎగ్జామినేషన్స్ ప్రిపరేషన్ అయ్యే అప్రోచ్లో చాలామంది ఇక్కడ గమనించుకోవాల్సింది దేర్ షుడ్ నాట్ బి ఎనీ టైప్ ఆఫ్ డెమోక్రసీ, ఓన్లీ డిసిప్లిన్ ఉండాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నో డెమోక్రసీ, ఓన్లీ డిసిప్లిన్. ఇది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ప్రిపరేషన్ అయ్యేటప్పుడు మనము డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యయుతంగా అంటే స్వేచ్ఛగా ఉండటం, ఎప్పుడు ఏ పని నచ్చితే ఆ పని చేయడం, దాన్ని మనం డెమోక్రసీ అంటాం. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఇది కుదరదు. మీరు ఒక టైం టేబుల్ రాసుకోవాలి, ఖచ్చితంగా డిసిప్లిన్గా ఆ టైం టేబుల్కి అంకిత భావంతో కలిగి ఉండాలి. అట్లనే మీరు సక్సెస్ కాగలుగుతాం. నాకు నచ్చిన పని నేను చేస్తాను, నచ్చినప్పుడు లేస్తాను, నచ్చినప్పుడు చదువుకుంటాను, నచ్చినప్పుడు రివిజన్ చేస్తాను అంటే మీరు పోటీ పరీక్షలకు పనికిరారు నిస్సందేహంగా. కాబట్టి ఈ డెమోక్రసీ అన్న ఫీలింగ్ మీ లోపల ఉన్నట్టయితే పోటీ పరీక్షలకు సంబంధించినంత వరకు వదులుకోండి. ఓన్లీ డిసిప్లిన్, క్రమశిక్షణ తప్ప వేరే మార్గమే లేదు. 8 గంటలనే చదవాలని చెప్తున్నాను, ఖచ్చితంగా 8 గంటలు చదవాలి. ఏం జరిగినా జరగకపోయినా, తిన్నా తినకపోయినా ఖచ్చితంగా 8 గంటలు చదవాల్సిందే. 4 సబ్జెక్టులు ఈరోజు కంప్లీట్ చేయాలి. ఒక్కొక్క సబ్జెక్టులో 10 పేజీలు అనుకుంటే ఖచ్చితంగా 4 సబ్జెక్టులకు సంబంధించి ఒక్కొక్క సబ్జెక్టులో 10 పేజీలు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. అట్లయితేనే సిలబస్ అయిపోతుంది, అట్లయితేనే మీరు జ్ఞాపకం ఉంచుకోగలుగుతారు, అట్లయితేనే మీద బర్డెన్ తగ్గుతుంది, అట్లయితేనే మీరు రివిజన్ చేయగలుగుతారు, అట్లయితేనే జ్ఞాపకం ఉంచుకుని ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేసి ఉద్యోగం తెచ్చుకోగలుగుతారు. మీరు డెమోక్రసీగా ఫ్రీగా స్వేచ్ఛగా ఉంటే ఏం జరుగుతుంది? ఈరోజు చదవాల్సిన 8 గంటలు, రేపు చదవాల్సిన 8 గంటలు, ఇంకా రోజు రోజు గంటలు బాడని పోతూనే ఉంటుంది. తర్వాత మీ లక్ష్యాన్ని మొత్తం గాలికి వదిలేయడం జరుగుతుంది. తర్వాత జీవితాంతం నిరుద్యోగమే మిగిలిపోతారు. కాబట్టి ఫస్ట్ ప్రిన్సిపల్ రైట్ అప్రోచ్ ఫర్ ప్రిపరేషన్ ఏంటంటే నో డెమోక్రసీ, ఓన్లీ డిసిప్లిన్గా ఉండాలి. ఇది ఫస్ట్ది. నెక్స్ట్ రెండవది, చాలామంది విద్యార్థుల్లో నేను గమనించింది ఏంటంటే లర్నింగ్ అండ్ అన్లర్నింగ్ అని రెండు ప్రక్రియలు ఉంటాయి సైకాలజీకి సంబంధించిన శాస్త్రంలో. లర్నింగ్ అంటే అభ్యసనము, లర్నింగ్ అంటే అభ్యసనము, నేర్చుకోవడం. అంటే మనము ఒక లర్నింగ్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఎంతో కొంత నాలెడ్జ్ని, అవుట్పుట్ని కలిగి ఉండాలి, దానివల్ల లాభం రావాలి, దాన్ని లర్నింగ్ అభ్యసనం అంటాం. మార్పు రావాలి మన యొక్క ప్రవర్తనలో. అన్లర్నింగ్ అంటే ఏంటంటే గతంలో ఉన్నటువంటి నీకు తప్పుడు రిజల్ట్ ఇచ్చినటువంటి, తప్పుడు ఫలితాలు ఇచ్చినటువంటి, నిన్ను ఫెయిల్ చేసినటువంటి ఫీలింగ్స్ని, జ్ఞానాన్ని వదులుకోవాలి. నువ్వు ఒక నిండు కుండ లాంటి వ్యక్తి అయినట్టయితే ఒక కుండలో నీళ్లు ఎండి పడితే పాత నీళ్లు తీసేస్తేనే కొత్త నీళ్లు పడతాయి. ఆ విధంగా కొత్త కొత్త యాటిట్యూడ్స్, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త జ్ఞానాన్ని నింపుకోవాలంటే పాత తరం ఆలోచనలు, పాత భావాలని, పాత ఆలోచనల్ని, ఫెయిల్యూర్ అయ్యేటువంటి భావాలని, ఫెయిల్యూర్ అయ్యేటువంటి టెక్నిక్స్ని, మూసపోసినటువంటి పద్ధతులను వదిలేయాలి. కొత్త పద్ధతుల వైపు నువ్వు రావాలి తప్పనిసరిగా. అట్లా వస్తేనే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి, లర్నింగ్ ఒక్కటే ప్రిన్సిపల్ కాదు. లర్నింగ్ ఎంత ఉంటుందో అన్లర్నింగ్ అంతే ఉండాలి. నీ దగ్గర ఉన్న మూఢనమ్మకాన్ని వదిలించుకోవాలి, పాత తరం లక్షణాలను వదిలించుకోవాలి, కొత్త తరం లక్షణాలను పుణికిపుచ్చుకోవాలి. ఫెయిల్యూర్ అయిన వారి గైడెన్స్ని తీసుకోవద్దు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి వారి గైడెన్స్ని తీసుకోవాలి, వారు చెప్పినటువంటి రెఫరెన్స్ సోర్సెస్ని ఫాలో అవ్వాలి, వారు ఇచ్చినటువంటి ప్లానింగ్ని మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో లర్నింగ్ అండ్ అన్లర్నింగ్ ప్రతిరోజు జరగాలి. ఇది రెండవది టెక్నిక్. నెక్స్ట్
టెక్స్ట్ అండ్ టెస్ట్ అనే రెండు పదాలు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. టెక్స్ట్ అండ్ టెస్ట్. టెక్స్ట్ అంటే ఏంటంటే పుస్తకము. పుస్తకం దేనికోసము? టెక్స్ట్ ఈజ్ ఫర్ నాలెడ్జ్. అంటే నువ్వు జ్ఞానం పొందాలంటే టెక్స్ట్ బుక్ను చదవాలి. అంటే ఏదైనా ఒక సబ్జెక్టును లోతుగా సమగ్రంగా అవగాహన చేసుకోవాలంటే దానికి సంబంధించిన విషయాన్ని ఎన్ని పేజీలున్నా, 10 పేజీలున్నా, 100 పేజీలున్నా, 500 పేజీలున్నా చదివి అర్థం చేసుకుని అందులో ప్రతి పదాన్ని అర్థం చేసుకున్నట్టయితే దాన్ని మనం టెక్స్ట్ అంటాం. టెక్స్ట్ ఈజ్ ఫర్ నాలెడ్జ్. నీకు జ్ఞానం రావాలంటే టెక్స్ట్ని చదువుకోవాలి. టెస్ట్ ఈజ్ ఫర్ ఎగ్జామ్స్. నువ్వు పరీక్షల్లో కృతార్థనివి కావాలంటే, ఉద్యోగం సాధించాలంటే డైలీ టెస్టులు ప్రాక్టీస్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి ఒక పేపర్ మీద టెక్స్ట్ అండ్ టెస్ట్ అని. టెక్స్ట్ అంటే చదవాలి, టెస్ట్ అంటే డైలీ టెస్టులు రాయాలి. అంటే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ముందు వీడియో చూస్తూ నోట్స్ రాసుకుని టెక్స్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దానికి అనుగుణంగానే మీరు టెస్టులు ప్రాక్టీస్ చేయాలి. సో టెక్స్ట్ అండ్ టెక్స్ట్ ఈజ్ యువర్ మంత్ర. నెక్స్ట్, ఇక్కడ చాలామంది విద్యార్థులు ఎదుర్కొనే సమస్య ఏంటంటే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రాగానే వస్తుందని తెలియగానే రాకముందేమో ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తారు. ఇంకా వస్తుందని తెలిసిన తర్వాత టెన్షన్ స్టార్ట్ అవుతుంది, వచ్చినాక ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. డేట్ డిక్లరేషన్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ డేట్ను వాయిదా వేయమని కోరుతూ ఉంటారు ప్రభుత్వాన్ని. ఎప్పుడు వాయిదా వేసినా, నెల వాయిదా వేసినా, 2 నెలలు వాయిదా వేసినా మళ్ళీ ఎగ్జామ్ అయితే పెట్టవలసిందే కదా. మరి పోనీ 2 నెలలు వాయిదా వేస్తే మీరు ఏమైనా ఇంకెక్కువ చదువుతారంటే ఇంకేం చదువు ఉన్నది మర్చిపోతారు. కాబట్టి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది? మీరు మొదటి నుంచి చదవలేదు. నేను కొన్ని రోజుల నుంచి, నెలల నుంచి చెప్తున్నాను, ప్రతిరోజు చదవడం మీ దైనందిన భాగంలో ఒక భాగం చేసుకోవాలి, మీ దినచర్యలో ఒక భాగం చేసుకోవాలి చదువు. మీరు బ్రేక్ఫాస్ట్ ఎట్లనో, లంచ్ ఎట్లనో, డిన్నర్ ఎట్లనో, మార్నింగ్ 4 గంటలు చదువుకోవడం, ఈవినింగ్ 4 గంటలు చదువుకోవడం ఉండాలి. నోటిఫికేషన్ వచ్చేసరికి మీ ప్రిపరేషన్ పూర్తయిపోవాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మిగిలిన సమయంలో రివిజన్ చేస్తేనే నీకు ఉద్యోగం వస్తారని క్లియర్గా చెప్పినప్పటికీ కూడా మీరు అట్లాంటి మాటలను పట్టించుకోకుండా యూఆర్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ నోటిఫికేషన్స్ ఓన్లీ. నోటిఫికేషన్ గురించి ఎదురు చూసారు, ఓకే నోటిఫికేషన్ వచ్చింది, ఇంకా టెన్షన్ స్టార్ట్. నోటిఫికేషన్ వస్తుందన్నా టెన్షన్ స్టార్టే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెన్షన్ స్టార్టే, ఎగ్జామినేషన్ డేట్ డిక్లరేషన్ ఇచ్చినా టెన్షన్ స్టార్టే, రోజు ప్రిపరేషన్ అవ్వాలన్న టెన్షనే. మరి ఇట్లాంటి టెన్షన్స్ని, మానసిక విచారాలని, బాధల్ని అధిగమించాలంటే మనిషికి ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఏంటంటే స్మైల్. అంటే నిరంతరం మనం ఆత్మవిశ్వాసంతో చిరునవ్వుతో కనుక ఉన్నట్టయితే ప్రతి సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. దీన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ఈ యొక్క టెన్షన్ రిలీవ్ చేసుకొని ఒక టైం టేబుల్ ప్రకారం మీరు వెళ్తూ ఉండాలి. నెక్స్ట్, 5th మోస్ట్ ఇంపార్టెంట్ అప్రోచ్ ఏంటంటే, చాలామంది విద్యార్థులు చాలా సందర్భాల్లో అడుగుతుంటున్నారు మనకి స్టడీ ఏ విధంగా ఉంటుందంటే గ్రూప్ స్టడీ ఆర్ కంబైన్డ్ స్టడీ అని అంటున్నాము. గ్రూప్ స్టడీ మామూలుగా విద్యార్థి ఒకటే చదువుకుంటాడు, దానికి పెద్ద ప్రాధాన్యత లేదు. కానీ ఇప్పుడు కంబైన్డ్ స్టడీ లేదా గ్రూప్ స్టడీ అని వచ్చింది. ఎందుకంటే అందరు హాస్టళ్ళలో ఉంటున్నారు, రూమ్లలో ఉంటున్నారు కాబట్టి మరి గ్రూప్గా చదువుకుంటే మంచిదా, అందరు కూర్చొని కంబైన్డ్ చదువుకుంటే మంచిదా, అందరు ఒకటే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం గ్రూప్ 1కో, గ్రూప్ 2కో, గ్రూప్ 3కో, గ్రూప్ 4కో, మరి అందరం కలిసి చదువుకుంటే మంచిదే కదా అనే ఉద్దేశంలో చాలామంది విద్యార్థులు ఉంటారు. గ్రూప్ స్టడీ లేదా కంబైన్డ్ స్టడీ వల్ల ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థి ఒక్కరే చదువుకోవడం వల్ల ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. మరి ఎట్లా ఈ సమస్యను అధిగమించాలి? వాస్తవానికి గ్రూప్ స్టడీ లేదా కంబైన్డ్ స్టడీ మంచిదా కాదంటే ఇక్కడ కొన్ని మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. గ్రూప్ స్టడీ వల్ల డిస్కషన్ జరగాలి, చర్చ జరగాలి. కానీ ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే మనం డిస్కషన్లు చర్చలు పెట్టుకోవడం లేదు, వాదం పెట్టుకుంటున్నాం మనము, మన టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాము. మళ్ళీ గ్రూప్ డిస్కషన్ వల్ల జరిగేది ఏంటంటే ఒక వ్యక్తి ఒక ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఒక నోట్స్ నేను ప్రిపరేషన్ అవుతాను అంటాడు, ఇంకో వ్యక్తి ఇంకోటి బుక్ ప్రిపేర్ అవుతాను అంటాడు, ఇంకో వ్యక్తి ఇంకొక బుక్ ప్రిపేర్ అవుతాను అంటాడు, అప్పుడు మీ లోపల టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఆ బుక్లు నా దగ్గర లేవు కదా అని ఆ బుక్లు తెచ్చుకొని పెట్టుకుంటారు. ఇట్లా పైలప్ అవుతా ఉంటాయి. అంటే మీరు గ్రూప్ స్టడీ వల్ల సాధించేది ఏముండదు అని అంటే టెన్షన్ను మరింత పెంచుకోవడం తప్ప లాభం ఏం లేదు. మరి అసలు గ్రూప్ స్టడీ మంచిది కదంటే ఎక్సలెంట్, చాలా మంచిది. ఎప్పుడు మంచిది అంటే మీరు చిన్న చిన్న, అంటే ఒక సింగిల్ వ్యక్తి ఎప్పుడు ప్రిపరేషన్ కావాలంటే ఇప్పుడు మన తెలంగాణలో జరుగుతున్నటువంటి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి, ఎక్సెప్ట్ గ్రూప్ 1 మెయిన్స్ తప్ప, యూపీఎస్సీ తప్ప మిగతా ఎగ్జామినేషన్స్ అన్నిటికీ సింగిల్ స్టడీయే మంచిది. ఎందుకంటే ఒక వ్యక్తి తనే చదువుకుంటాడు, తనే రాసుకుంటాడు, తనే టెస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటాడు, ఇంకో వ్యక్తి డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. గ్రూప్ స్టడీ ఎప్పుడు కావాలంటే మెయిన్స్ లాంటి రిటర్న్ ఎగ్జామ్స్ రాసినప్పుడు, డిగ్రీ లాంటి రిటర్న్ ఎగ్జామ్స్ రాసినప్పుడు, యూపీఎస్సీ లాంటి మెయిన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు డిస్కషన్ పెట్టుకుంటే కొన్ని మంచి పాయింట్లు వస్తే అప్పుడు దాన్ని మెటీరియల్ అనేది మంచిగా తయారవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ డిస్కషన్ కూడా మీ రూమ్మేట్స్తో కాకుండా మెంటర్స్తో కనుక పెట్టినట్టయితే ఇంకా బెటర్గా ఉంటుంది. ఎప్పుడు? గ్రూప్ 1 మెయిన్స్కి, యూపీఎస్సీ మెయిన్స్కి, డిగ్రీ ఎగ్జామ్స్ లాంటి వాటికి మాత్రమే, పీజీ లాంటి మాత్రమే, అంటే రిటర్న్ ఎగ్జామ్స్కి మాత్రమే
ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ కి దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ గ్రూప్ స్టడీ ఆర్ కంబైండ్ స్టడీ. మరి ఎట్లా గ్రూప్ స్టడీలో ఉండే బెనిఫిట్స్ పొందాలంటే ఏం చేయాలంటే, మీరు ఒంటరి చదువుకోండి 5 గంటలు 6 గంటలు 8 గంటలు చదువుకున్న తర్వాత రిలీఫ్ ఒక 1/2 గంట మీరు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చదివినటువంటి పాయింట్ జస్ట్ ఒక 1/2 అవర్ డిస్కస్ చేయండి. కానీ 2 గంటల కొద్ది 8 గంటలు 10 గంటలు రూమ్లలో ఉండి ఇద్దరు ముగ్గురు నలుగురు 5 గురు ప్రిపరేషన్ అయితే మీరు 100% ఫెయిల్యూర్ అవుతారు. కాబట్టి ఇప్పటి జనరేషన్ ప్రకారం గమనించినట్టయితే ఒకరు ఇంకొకరితో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే పరిస్థితులు లేరు. కాబట్టి మన వ్యక్తిగత ఉద్యోగం వస్తే ఉన్న బాధలో చాలా మంది ఉంటున్నారు. కాబట్టి జీలస్ నేచర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటున్నది. కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో మీరు గ్రూప్ స్టడీ చేయడం వల్ల మీకు మైనసే వస్తుంది. మీరు మీ లోపల ఉన్న ఫీలింగ్స్ అన్ని కరెక్ట్ గా చెప్తారు, మీ యొక్క రెఫరెన్స్ సోర్సెస్ అన్ని చెప్తారు, మీరు వాడుకునేటువంటి అన్ని చెప్తారు, కానీ ఎదుటి వ్యక్తి మీకు అన్ని చెప్పకపోవచ్చు. అట్లాంటి సందర్భాలలో మనం లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్ లాంటి, యూపీఎస్సీ లాంటి, డిగ్రీ లాంటి, పీజీ లాంటి రిటర్న్ ఎగ్జామినేషన్స్ కి గ్రూప్ స్టడీ అనేటువంటిది ద బెస్ట్ ఆప్షన్. బట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ఇది పనికిరాదు. కానీ మీకు 2 రోజులకు లేదా 3 రోజులకు ఒకసారి ఫ్రెండ్స్తో కలిసి డిస్కషన్ పెట్టుకోవడము, లేదా కంబైన్డ్గా ఎగ్జామినేషన్స్ రాయటము, లేదా లైబ్రరీలకు వెళ్ళి ఎంతవరకు మా ఎవరెవరు చదువుతున్నారు, ఏ బుక్స్ రెఫర్ చేస్తున్నారు, కొత్తగా ఏం బుక్స్ వచ్చినాయి తెలుసుకోవడము, ఆన్లైన్లో తెలుసుకోవడం లాంటి కార్యక్రమాల ద్వారా మీరు గ్రూప్ స్టడీలో వచ్చే బెనిఫిట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇవి 5 లాజికల్ అప్రోచెస్ ఫర్ ప్రిపరేషన్ బెస్ట్ అప్రోచెస్ గుర్తుపెట్టుకోండి. నో డెమోక్రసీ, ఓన్లీ డిసిప్లిన్, లర్నింగ్ అండ్ అన్లర్నింగ్ నేర్చుకోవటము, కొంత జ్ఞానాన్ని వదిలివేయటము, టెక్స్ట్ అండ్ టెస్ట్ జ్ఞానం కోసం టెక్స్ట్ చదవాలి, ఎగ్జామినేషన్ పరీక్షల కోసం టెస్టులు రాయాలి, తర్వాత టెన్షన్ రిలీవ్ చేసుకోవడం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది, స్మైల్ ఈస్ ది బెస్ట్ ఆప్షన్, తర్వాత గ్రూప్ స్టడీ ఆర్ కంబైన్డ్ స్టడీ ఇస్ నాట్ ప్రిఫరబుల్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ ఎగ్జామినేషన్స్, మెయిన్స్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గ్రూప్ స్టడీ బెటర్. అయితే కొంతమంది విద్యార్థులకు పర్టికులర్గా ఇద్దరు ముగ్గురు కలిసి చదువుతూనే చదువుతామన్న ధోరణిలో ఉన్న వాళ్ళు అట్లా చదువుకోవచ్చు. కానీ చాలామంది విద్యార్థులు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు పక్కన ఇంకొక వ్యక్తి ఉంటే డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యి చదవలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం వీ షుడ్ అవాయిడ్ ద గ్రూప్ స్టడీ ఆర్ కంబైన్డ్ స్టడీ అని మనం చెప్పుకోవచ్చు. ఇవి ద 5 రైట్ అప్రోచెస్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అని మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్, ఆల్ ది బెస్ట్.